జిల్లా మార్కాపురంలోని సెవెన్ హిల్స్ హోటల్లో ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ పాఠశాల అసోసియేషన్ సమావేశం జరిగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జంకే వెంకట్రెడ్డి, కుందూరు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, షంషీర్ అలీబెగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ అమౌంట్ కార్యక్రమాన్ని మరి విస్తరించాలి చెప్పి, అంతేకాదు హై స్కూల్ గారు జూనియర్ కాలేజ్ వరకు కూడా దీన్ని పొడిగించిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు దాని గురించి కూడా మరి మీ అపస్మారాలు ఒక డేటా అప్లోడింగ్ గురించి, ముఖ్యంగా ఆ కోర్స్ గురించి కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి మీరు అర్హులైన వాళ్ళకి ఇస్తారో అనర్హులకి ఇస్తారో మరి ఏం చూస్తారో మనకు తెలియదు, కానీ జగనన్న మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అమలులో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం, అర్హులైన వాళ్ళందరికీ సాచురేషన్ మోడ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వర్తిస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని జగనన్న ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఇదే దిశలో మరి అడుగులు ముందుకు వేయాలి. ఈ యొక్క డేటా మన దగ్గర ఉంది. ఈ డేటా అంతా ఆర్టీజీఎస్ ద్వారా మేము ఇప్పటికే సేకరించుకోవడం జరిగింది. చాలా చోట్ల ఈ యొక్క డేటాను ఫిల్టరేషన్ చేయడం జరిగింది, వీటిని శానిటైజేషన్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ అన్ఇన్కంబర్డ్ అకౌంట్స్ అంటారు. అంటే ఈ అకౌంట్స్లో డబ్బు పడితే బ్యాంక్ వాళ్ళు ఎవరు కూడా ఆ యొక్క తల్లికి లేక కుటుంబానికి సంబంధించినటువంటి పాత బకాయిలు ఏవి దాని కింద జమ చేసుకోకుండా, ఇది కేవలం దీనికోసమే అమ్మ ఒడిని కార్యక్రమం ద్వారా మీకు ఇచ్చాం కాబట్టి 15,000 మీరు విత్డ్రా చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ అకౌంట్స్ను ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ అప్లోడ్ కార్యక్రమానికి మరి ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు డీఓలకు మరి ఆర్జేడీలకు కూడా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క సంస్కరణలో ప్రధానమైంది ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాల్సింది ఈ యొక్క స్కూల్ కూడా వాటి పేర్లు చెక్కుచెదరకుండా మరి యాజమాన్యాలు నడుపుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. చాలా చోట్ల యాజమాన్యాలు మంచి పేరుతోటి ముందుకు తీసుకుపోతున్న ఇతర స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వారు చేస్తున్న పని, ముఖ్యంగా వారికి ఉన్నటువంటి సామర్థ్యం, ముఖ్యంగా వారిని ట్రైనింగ్ చేస్తున్న విధానం, మేనేజ్మెంట్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి, ఎందుకంటే అలాంటి కమిట్మెంటు, అలాంటి కన్విక్షన్, అలాంటి కంపాషను, అలాంటి ఒక డెడికేషను మేనేజ్మెంట్స్లో లేకపోతే మాత్రం ఆ యొక్క విద్యా సంస్థలు విరాజిల్లో అనే సంగతి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశలో కూడా ఆలోచన చేయడం జరిగి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరికి చదివించాలి, డ్రాప్అవుట్ రేషియో తగ్గాలి, బాల కార్మిక వ్యవస్థ సమూలంగా మరి మనం చేసుకుంటాం. ఎందుకంటే ఉన్నత విద్యా సంస్థలకు ఉన్నత మరి విద్యను అందించే విధంగా ఉన్నత విద్యా ఆలయాలను వాటి గేట్లను పేద విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ద్వారా వారందరికీ అక్కడ దాంట్లో ప్రవేశం కల్పించినటువంటి దార్శనికుడు, దివంగత నేత, ప్రతిప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే మన ముఖ్యమంత్రి వర్గంలో 2 అడుగులు ముందుకు వేసి ప్రతి పిల్లవాడు 1వ తరగతి నుంచి కూడా చదువుకోవాలని ఈ యొక్క జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకురావడం, అది కూడా ఎంతోమంది మరి చెప్పారు. మరి ఉద్యోగ సంఘాలు కానీ మరి ఎట్లాగే ప్రభుత్వ పాఠశాల సమానంగా ఈ అమౌంట్ కార్యక్రమాన్ని మరి విస్తరించాలి చెప్పి, అంతేకాదు హై స్కూల్ గారు జూనియర్ కాలేజ్ వరకు కూడా దీన్ని పొడిగించిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు దాని గురించి కూడా మరి మీ అపస్మారాలు ఒక డేటా అప్లోడింగ్ గురించి, ముఖ్యంగా ఆ కోర్స్ గురించి కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి మీరు అర్హులైన వాళ్ళకి ఇస్తారో అనర్హులకి ఇస్తారో మరి ఏం చూస్తారో మనకు తెలియదు, కానీ జగనన్న మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అమలులో
కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీని చూడడం అర్హులైన అందరికీ సాచురేషన్ మోడ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వర్తిస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని జగన్ అన్న ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఇదే దిశలో 10 అడుగులు ముందుకు వేయాలి. ఈ యొక్క డేటా మా దగ్గర ఉంది, ఈ డేటా అంతా ఆర్టీజీఎస్ ద్వారా మేము ఇప్పటికే సేకరించుకోవడం జరిగింది. చాలా చోట్ల ఈ యొక్క డేటాను ఫిల్టరేజ్ చేయడం జరిగింది, వీటిని శానిటైజేషన్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ అన్ఇన్కంబర్డ్ అకౌంట్స్ అంటారు, అంటే ఈ అకౌంట్స్లో డబ్బు పడితే బ్యాంక్ వాళ్ళు ఎవరు కూడా ఆ యొక్క తల్లికి లేక కుటుంబానికి సంబంధించినటువంటి పాత బకాయిలేవి దాని కింద జమ చేసుకోకుండా ఇది కేవలం దీనికోసమే అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా మీకు ఇచ్చాం. కాబట్టి 15,000 మీరు విత్డ్రా చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ అకౌంట్స్ను ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ అప్లోడ్ కార్యక్రమానికి మరి ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు డీఓలకు మరి ఆర్జేడీలకు కూడా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క సంస్కరణలో ప్రధానమైనది ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాల్సింది ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణ మరియు నియంత్రణ చట్టం 2019.